ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటిలో వాయువ్యంలో బాత్రూమ్ గోడ ఉత్తరం గోడకి ఆనుకోవచ్చా అనేటువంటి అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఇంటి లోపల వాయువ్యంలో బాత్రూమ్లు ఉండొచ్చా లేదా అనేటువంటి విషయం కూడా తెలుసుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంటి లోపల బాత్రూమ్స్ ఉత్తరం గోడకి ఆనుకోవచ్చా, అట్ ద సేమ్ టైం ఇంటి లోపల ఉండేటువంటి బాత్రూమ్స్ వాయువ్యంలో ఉండవచ్చా. అయితే చాలా రోజులుగా కొంతమంది సబ్స్క్రైబర్స్ కావచ్చు, నేను ప్లాన్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది నేను ప్లాన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆ ప్లాన్స్లో సార్ వేరే వాళ్ళు ఇలా చెప్పారండి, ఇలా చెప్పారండి, ఇది ఇలా ఉండొచ్చా లేదా అని చెప్పేసి మళ్ళీ అడగడం కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అయితే వాటికి సంబంధించినటువంటి కేస్ స్టడీకి సంబంధించి ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాము. ఇది వచ్చేసి తూర్పు ఫేసింగ్ హౌస్కి సంబంధించినటువంటి ప్లాన్. ఇది వచ్చేసి 1/2 అవర్ సబ్స్క్రైబర్ మనకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. అతనికి ఉన్నటువంటి డౌట్ అడగడం జరిగింది. ఏ విధంగా అంటే ఈ వాయువ్యంలో బాత్రూమ్ ఉండొచ్చా సార్, ఇవన్నీ పూర్తిగా వాయువ్యంలో ఉన్నాయి, ఈ ప్లాన్కి సంబంధించి కొన్ని డౌట్స్ వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. ఆ డౌట్స్ అన్ని నేను వాళ్ళకి క్లారిఫై చేయడం కూడా జరిగింది. అయితే వాళ్ళు అడిగినటువంటి 1 of the doubts ఈ బాత్రూమ్స్కి సంబంధించినటువంటి డౌట్ ఒకటి, ఈ వాయువ్యంలో ఉండవచ్చా లేదా అని. తర్వాత అదే ఫిజికల్ స్ట్రక్చర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తూర్పు ఫేసింగ్ ఉండేటువంటి ఏ ఇంటికి నిర్మాణానికి సంబంధించి అయినా బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ వాయువ్యంలో వస్తుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు తూర్పు ఫేసింగ్ హౌస్ దీనికి సంబంధించి వాయువ్యంలో వచ్చినటువంటి బాత్రూమ్. ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి ఆగ్నేయంలో వచ్చినటువంటి బాత్రూమ్. యాక్చువల్గా ఇది ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ ప్లాన్ ఇది, సారీ పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ ప్లాన్ ఇది. ఈ హౌస్ ప్లాన్లో పూర్తిగా ఆగ్నేయంలో ఇక్కడ బాత్రూమ్ వచ్చింది. ఇలాగ పూర్తిగా ఇంటి లోపల మూలల్లో బాత్రూమ్స్ రావచ్చా రావద్దా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి మనం ఇచ్చినటువంటి ప్లాన్. ఈ ప్లాన్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే పూర్తి వాయువ్యంలో ఇక్కడ బాత్రూమ్ రావడం జరిగింది. అయితే ఈ బాత్రూమ్స్ అసలు ముందు ఈ కార్నర్లో ఉండొచ్చా లేదా అంటే సైట్ సహకరిస్తే దాదాపుగా కూడా ప్లాన్ కన్వీనియన్స్కి మేము ఎంతో కొంత దాన్ని అవాయిడ్ చేసి తగు జాగ్రత్తలో కూడినటువంటి ప్లాన్ ఇవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాం. ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో ప్లాన్ సైట్ సహకరించినప్పుడు ప్లాన్లో చిన్న చిన్న దోషాలు రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా స్ట్రక్చరల్గా కాకపోయినప్పటికీ లోపల చిన్న చిన్న అరేంజ్మెంట్స్ మాత్రమే, అన్ని విషయాల్లో కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇచ్చినటువంటి ప్లాన్లో మొదటగా నన్ను అడిగేటువంటి విషయం ఏంటి అని అంటే ఇది పూర్తిగా వాయువ్యంలో వచ్చినటువంటి బాత్రూమ్. తర్వాత ఈ గోడ ఏదైతే ఉందో మధ్యలో మనం ఇచ్చినటువంటి పార్టీషన్ కూడా ఇది ఉత్తరం గోడకు ఆనుకుంటుంది. ఇది దోషం అంటే ఎట్టి పరిస్థితుల్లో దోషం ఏమి ఉండదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సైట్ వచ్చేసి 22 అడుగులు 3 అంగుళాలు వెడల్పు ఉండి 64 అడుగులు పొడవు ఉన్నటువంటి ప్లాన్ మనం ఇచ్చిన ప్లాన్. దీంట్లో మనం 2 బెడ్రూమ్స్, లివింగ్, కిచెన్, పూజ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చినటువంటి ప్లాను 4 నుంచి 5 డిగ్రీల లోపే ఉన్నటువంటి సైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ బాత్రూమ్ వచ్చేసి ఎక్కడ వచ్చింది. మీరు ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి పశ్చిమ వాయువ్యం. ఇంటి లోపల మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రహ్మస్థానం నుంచి ఇక్కడ మీకు వచ్చింది వచ్చేసరికి పశ్చిమ వాయువ్యం. అబ్జర్వ్ చేశారా బాత్రూమ్ ఎక్కడ వచ్చింది, వెస్ట్ నార్త్ వెస్ట్ పశ్చిమ వాయువ్యంలో రావడం జరిగింది. కాబట్టి మనకి ఇదేమి దోషం కాదు. మీరు కొన్ని విషయాల్లో ప్లాన్ సహకరించినప్పుడు స్ట్రక్చరల్గా ఇంకా మంచిగా తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఎప్పుడైతే ప్లాన్ స్ట్రక్చరల్గా మనకి సహకరించదు, సరైనటువంటి డైమెన్షన్ ఉండదు, వెడల్పు తక్కువ పొడవు ఎక్కువ ఉంటుంది, ఈ ప్లాన్ వచ్చేసి 22 అడుగులు 3 అంగుళాల వెడల్పు 64 అడుగులు పొడవు అంటే మీకు సుమారుగా 1:3 ఉన్నటువంటి హౌస్. మామూలుగా అయితే మనకి 1:3 హౌసెస్
యాక్సెప్టబుల్ కాదు. కానీ మరి మనం ఉండద్దు అని చెప్తే కుదురుతుందంటే అది పాసిబిలిటీ కాదు. మనం 1:1 ప్లాన్ తీయాలి, లేదంటే 1:2 లోపలే ప్లాన్ తీయాలంటే కూడా అయ్యే పని కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1:3 దాకా వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మన వీక్షకులు ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, స్ట్రక్చరల్గా ప్రధానంగా దోషం ఉందా లేదా అనేది ఫస్ట్ ఆలోచించాలి. అది ఎక్కడ వస్తుంది? ఇంటి లోపల నిర్మాణంలో ఉన్నటువంటి బాత్రూమ్లు ఎక్కడైనా ఉండొచ్చు. అవి కార్నర్లో ఉన్నా, రెండు గదులకు మధ్యలో వచ్చినా, లేకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రూము చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ బాత్రూమ్ రావడం జరిగింది మీరు అబ్జర్వ్ చేస్తే. మరి ఈ విధంగా చూసుకున్నప్పుడు, ఇదంతా ఒక విధానంగా చూసుకున్నప్పుడు, ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఆగ్నేయంలో వచ్చింది బాత్రూమ్. ఇటువంటివన్నీ మానుకోండి, గదికి వాయువ్యం, గదికి ఆగ్నేయం, గదికి నైరుతి, లేదంటే ఇంటి మొత్తానికి పూర్తి వాయువ్యంలో మూత. కొంతమంది అడుగుతుంటారు, సార్ ఇది వాయువ్యంలో మూతేసినట్లు కదండి అని చెప్పేసి అడుగుతుంటుంటారు. వాయువ్యంలో మూతేసినట్లు ఏమి ఉండదండి. ఇక్కడ పూజా రూమ్ కట్టాం మనం. తూర్పులో ఇక్కడ పూజా రూమ్ వచ్చింది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. తూర్పులో పూజా రూమ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పూజా రూమ్ రావడం వల్ల తూర్పు మూతేసినట్లు అవుతుందా? అవ్వదు. అదేవిధంగా ఇంటి లోపల వాయువ్యంలో వచ్చినటువంటి బాత్రూమ్ అయినా సరే మనం వాయువ్యాన్ని మూతేసినట్లు కాదు. ఎట్ ద సేమ్ టైం కిచెన్ కూడా మనం ఆగ్నేయ మూలలో ఉంచుతాము, యాజ్ పర్ ప్లాన్ ప్రకారం, యాజ్ పర్ వాస్తు ప్రకారం. అటువంటి సందర్భంలో ఆగ్నేయ మూతేసినట్లు అవుతుందా? అవదు. స్ట్రక్చరల్గా మనకి ఎక్కడ ఏది రావాలో, ఏ అరేంజ్మెంట్ ఎక్కడ రావాలో అక్కడ వచ్చినప్పుడు మనకి దోషం లేదు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఆగ్నేయం దగ్గర వచ్చినటువంటి బాత్రూము కరెక్ట్గా SSW అంటే దక్షిణ నైరుతిలో వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చరల్గా దక్షిణ నైరుతి, కొద్దిగా దక్షిణ భాగం కూడా కలిసింది, కానీ బేషన్ ప్లేస్మెంట్ వచ్చేసి మనం ఎగ్జాక్ట్గా దక్షిణ నైరుతిలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బాత్రూమ్ మొత్తం కూడా పశ్చిమ వాయువ్యం వచ్చింది. కాబట్టి ఈ బాత్రూమ్ లోపల మనం కమోడ్ ఎక్కడైనా ఉంచుకోవచ్చు. అది ఫేసింగ్ టు నార్త్ టు సౌత్ అయినా పర్వాలేదు, సౌత్ టు నార్త్ అయినా పర్వాలేదు. అదేవిధంగా అన్ని ప్లాన్స్లో కూడా ఎవరికైనా సరే అక్కడ వచ్చినటువంటి బాత్రూమ్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయంలో వచ్చినటువంటి ఈ బాత్రూమ్ అయినా సరే అంతే, డిగ్రీల్లో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. దాదాపుగా డిగ్రీల్లో ప్లాన్ని అప్లై చేసి నాలాగా చూసేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటుంటారు. ఎంతోమంది ఉన్నటువంటి వాళ్ళలో నేను వన్ ఆఫ్ ద మెంబరు. డిగ్రీల ప్రకారం పర్ఫెక్ట్గా ప్లాన్ని చెక్ చేసుకునేటువంటి విధానం చేసేటువంటి వాళ్ళలో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబరు. చాలా అరుదుగా ఉంటారు. మీరు ఈ విషయాలకు సంబంధించి మా యొక్క సేవలు మీరు ఉపయోగించుకోవడానికి దాదాపుగా ప్రయత్నించండి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ ప్లాన్కి సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి బాత్రూమ్ కూడా మనకి డిగ్రీల్లో పశ్చిమ వాయువ్యంలో ఇక్కడ వస్తే పర్వాలేదు, కానీ అలా రాకుండా ఇది కంప్లీట్గా వాయువ్యంలో వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా దోషమే అవుతుంది. కాబట్టి స్ట్రక్చరల్గా మనకి ఇంటి లోపల వచ్చేటువంటి బాత్రూము ఉత్తరం కూడా నానుకొని ఉండింది, లేదంటే వాయువ్యంలో మూత ఉండడం జరిగింది, ఇది ఇలా ఉండకూడదు, లేదంటే ఇది ఇలా ఉండొచ్చా లేదనేటువంటి డౌట్స్ని మీరు తీసి పక్కన పెట్టండి. స్ట్రక్చరల్గా ఏదైనా సరే ఇంటిలో లోపల మనకి ప్లింతేరియా లోపల ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అంతా కూడా ఎక్కడ ఏది ఏ భాగంలో ఏ డిగ్రీల్లో రావాలో అక్కడ అరేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వాయువ్యంలో వచ్చినటువంటి బాత్రూము కంప్లీట్గా బెడ్రూమ్ ఎంత ఉందో బెడ్రూమ్ అంత మనం ఇక్కడ వీళ్ళు ఈ విధంగా తీసుకొని కమోడ్ వచ్చేసి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక బాత్ టబ్ తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా మనం డిగ్రీల్లో చెక్ చేసుకొని ఫైనల్ చేయాలి. ఇక ఈ ప్లాన్ గురించి వస్తే, మనం ఎవరైతే మన సబ్స్క్రైబర్ పంపించిన ప్లాన్ గురించి వస్తే, దీన్ని నేను ఆల్రెడీ చెక్ చేశాను. వీళ్ళది కూడా 4 to 5 degrees వేరియేషన్ ఉన్నటువంటి హౌస్. ఈ హౌస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చరల్గా మొత్తం కూడా 26 అడుగుల వెడల్పు, తర్వాత పొడవు వచ్చేసి 34, అంటే సుమారుగా 1:2 అలాగ వచ్చినటువంటి, అంటే సుమారుగా దీర్ఘచతురస్రానికి దగ్గరలో, అదేవిధంగా క్షేత్రంకి కొద్దిగా ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్లాన్లో ఏమైపోయిందంటే 5 to 6 degrees వేరియేషన్ ఉండడం వల్ల ఇక్కడ వచ్చినటువంటి బాత్రూమ్స్ ఏమైతే ఉన్నాయో, మాస్టర్ బెడ్రూమ్కి వచ్చినటువంటి బాత్రూమ్ కరెక్ట్ ప్లేస్లో వచ్చినప్పటికీ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చినటువంటి బాత్రూమ్ మనకి వాయువ్యంలో రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్ వాయువ్యంలో ఉంది. కాబట్టి డిగ్రీలో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత దాన్ని సరైనటువంటి కరెక్షన్స్ కావచ్చు, రెమెడీస్ కావచ్చు ఫాలో అవ్వండి. వాయువ్యంలో వచ్చినటువంటి బాత్రూమ్లో మూత అవ్వవు. ఇంటి లోపల వచ్చినటువంటి బాత్రూమ్స్ ఆగ్నేయంలో అయినా వాయువ్యంలో అయినా అవేమి కూడా మూత వేసినట్టయితే కాదు. మీరు ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పులో ఇక్కడ పూజా రూమ్ రావడం జరిగింది. అలా ఆలోచిస్తే మనం ఇది కూడా తూర్పులో మూత కింద ఆలోచించాలి. ఆగ్నేయ మూలలో వచ్చినటువంటి కిచెన్ కూడా మనం మూత కింద ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంటుంది.
కాబట్టి మన వీక్షకులు కొద్దిగా విజ్ఞతతో వీటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఆలోచించాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.